పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ ఇండియా ప్రమోషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేయాలంటే ఏ భాషకు ఆ భాష వచ్చేసి చేస్తున్నారో అది మనం చూస్తున్నాం. ఆల్రెడీ మొదలైంది ట్రెండ్. ఇందులో భాగంగానే ఇప్పుడు యానిమల్ అనేటువంటి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మన ముందుకు వస్తున్నట్టు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక అంటే టిపికల్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ ఇప్పుడు యానిమల్ అనేటువంటి సినిమాతో వస్తున్నాడు. యానిమల్ సినిమా రణబీర్ కపూర్ రష్మిక వీళ్ళిద్దరితో కలిసి తను నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాడు. దీని వెనకాల వ్యూహం యానిమల్ ప్రమోషనే. అంటే యానిమల్ ప్రమోషన్ కోసం నందమూరి బాలకృష్ణని ఆశ్రయించారు అనేది వాస్తవం. అయితే దీని మీద బయట రకరకాల కథనాలు వస్తున్నాయి. కథనాలు అంటే బాలకృష్ణ దగ్గరికి వస్తున్న బాలీవుడ్ టైప్లో కాప్షన్స్ పెట్టేస్తున్నారు. నిజంగానే అంటే ఈ అన్స్టాపబుల్ షో ద్వారా తమను తాము ప్రమోట్ చేసుకోవాలి అనే వ్యూహంలో భాగంగానే వస్తున్నారు. అది వాస్తవం. వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ ప్రారంభిస్తోందే ఈ కార్యక్రమంతో. బాలకృష్ణ చేతుల మీదుగా యానిమల్ ప్రమోషన్ యాక్టివిటీ ప్రారంభం కాబోతోంది. ఇది పిక్చర్. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినిమాకు సంబంధించి ఆయన కూడా పాన్ ఇండియా సినిమాలో చేశాడు గతంలోనే. ఎప్పుడో అంటే ఎన్టీ రామారావు గారు తీసినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టే. దాంట్లో అమ్జాద్ ఖాన్ని వీళ్ళందరినీ తీసుకున్నాడు ఆయన. అందులో పర్టికులర్గా వీరబాహుడి పాత్రకి ఆయన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఇద్దరు ముగ్గురు హిందీ ఆర్టిస్టులు ఉన్నారు. మీనాక్షి శేషాద్రి ఉంది. వీళ్ళందరినీ తీసుకోవడానికి కారణం ఆ సినిమా హిందీలో కూడా రిలీజ్ చేయాలి అనేది వ్యూహం. అంటే జాతీయ రాజకీయాల్లోకి అప్పటికే ప్రవేశించున్నాడు ఆయన. జాతీయ రాజకీయాల్లోకి ఎలాగో మనం ప్రవేశించున్నాం కాబట్టి మన ఆర్గ్యుమెంటు ఈ ఆర్గ్యుమెంట్ని ఆయన ఉత్తర భారతదేశంలో కూడా వినిపించాలి అనుకున్నాడు. ఆ వినిపించాలి అనుకున్న వ్యూహంలో భాగంగానే ఆ సినిమాని హిందీలో కూడా చేశారు. అయితే ఆ సినిమా తెలుగులోనే ఫ్లాప్ అవ్వడంతో ఇక హిందీ గురించి ఆలోచించలేదు. అది ఆగిపోయింది. ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఆ ప్రాజెక్ట్ అంటే తర్వాత బాలకృష్ణతో వరకట్నం సినిమాని హిందీలో చేయాలి అనేటువంటి ఆలోచన కూడా చేశారు ఆయన రామారావు గారు. బాలకృష్ణను హిందీ తెర మీద పరిచయం చేయాలి అనే ఆలోచన చాలా కాలం ఉండేది ఆయనకి. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయి వదిలేశాడు అది. ఇలా ఇప్పుడు ఈయన యానిమల్ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ ప్రారంభిస్తూ మరొకసారి అంటే పాన్ ఇండియా మార్కెట్టు నందమూరి బాలకృష్ణ అనే ఏరియాలోకి అలాగే బాలీవుడ్ బాలకృష్ణ దగ్గరకు వచ్చింది అనేటువంటి వార్తల్లో చోటు సంపాదించాడు ఇప్పుడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి చుట్టూ రకరకాల వ్యవహారాలు తిరుగుతున్నాయి. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఈసారి హిందూపూర్ల నుంచి పోటీ చేయటం లేదు. పూర్తి స్థాయి సినిమాల మీద కేంద్రీకరణ అన్ టైప్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రతిఘటిస్తూ ఆయన పొలిటికల్ సినిమా చేయబోతున్నాడు. బాబీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా పొలిటికల్ సినిమానే. ఎలక్షన్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నారు అనేటువంటి వార్త ఒకటి సర్క్యులేషన్లో ఉంది. ఇలా రాజకీయాల్లో బాలకృష్ణ తాలూకా వేడి తగులుతోంది. రెండో వైపు ఇండస్ట్రీకి సంబంధించి బాలకృష్ణ రైజ్లో ఉన్నారు. ఇప్పుడు శుక్ర మహాదశ నడుస్తోంది. ఆయన ఏది పట్టుకుంటే అది బంగారం అవుతోంది టైప్ వార్తలు ఒకవైపు సర్క్యులేషన్లో ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ బాలకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాడు సందీప్ రెడ్డి అనేది వినిపిస్తున్నటువంటి సమాచారం. రాస్తున్న వాళ్ళు కూడా అలాగే రాస్తున్నారు. అంటే అఖండ నుంచి మొదలైంది ఆయనకి. అఖండ, అన్స్టాపబుల్, దాని తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, ఈ నాలుగు అంటే అన్స్టాపబుల్ టాక్ షో, మిగిలిన మూడు సినిమాలు. హ్యాట్రిక్ హిట్ కొట్టడం మాత్రమే కాదు ఆయన టాక్ షోలో కూడా చాలా పెద్ద విజయం సాధించాడు. ఇప్పటివరకు వచ్చిన టాక్ షోస్లో నెంబర్ వన్ టాక్ షో అనేటువంటి పేరు సంపాదించడం జాతీయ స్థాయిలోనే. అది కూడా పాన్ ఇండియా లెవెల్ సక్సెస్. కాబట్టి ఆయన ఏ విధంగా చూసుకున్నా కానీ
పాన్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన షోకి రణబీర్ రావటం అలాగే రష్మిక సందీప్ వీళ్ళిద్దరూ ఆయనతో పాటు వస్తున్నారు ఈ ముగ్గురితో బాలకృష్ణ గారు ఎలా ఆడుకుంటారు అనేది చూడటానికి ఆడియన్స్ చాలా క్యూరియస్గా ఉన్నారు ఈ షో మీద అన్స్టాపబుల్లో పర్టికులర్గా యానిమల్ ప్రోగ్రామ్ మీద యానిమల్ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా బాలకృష్ణ గారు వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎలా అప్రోచ్ అవుతారు ఆయన చాలా జోవియల్గాను అలాగే పర్సనల్ లెవెల్లోనూ మాట్లాడేస్తున్నారు అదే ఆ షో సక్సెస్కి కారణం ఇలా పర్సనల్ ఏరియాలోకి వచ్చేసి తన హాబీస్ గురించి అలాగే అవతల వాళ్ళ హాబీస్ గురించి చాలా విపరీతంగా అవతల వాళ్ళని తనతో కలుపుకుని ట్రావెల్ చేసేటువంటి పద్ధతి కొత్తగా అనిపిస్తోంది ఆడియన్స్కి ఈ కొత్తగా అనిపించటమే అన్స్టాపబుల్ సక్సెస్కి కారణం ఈ ముగ్గురితో ఎలా జర్నీ నడుస్తుంది బాలకృష్ణది చూడాలి అనేటువంటి క్యూరియాసిటీ అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి ఉంది కాబట్టి ఇది కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ షో సక్సెస్ అవ్వడం ద్వారా ఈ సినిమాని పంప్ చేయొచ్చు ఆడియన్స్లోకి అనేది వ్యూహం ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోనూ అంటే తెలుగు సినిమాని తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టాలి అంటే మార్కెట్ని పట్టుకోవటంలో భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని లాంగ్వేజెస్లోనూ నడుపుతున్నారు నడపటం వలన ఈ సినిమాని ఆయా భాషల్లో ప్రమోట్ చేయవచ్చు అనేది కార్యక్రమం కాబట్టి ఇది ఆల్రెడీ మొదలై నడుస్తోంది పాన్ ఇండియా ట్రెండ్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు కొత్తగా యాంకర్గా పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించాడు నిజానికి బ్రహ్మర్షి విశ్వామిత్ర అది హిందీలో రిలీజ్ అయి ఉంటే ఆయన ఎప్పుడో పాన్ ఇండియా హీరో అయి ఉండేవాడు అలాగే బాలకృష్ణ గారు వరకట్నం సినిమాలో అది హిందీలో తీసి అందులో యాక్ట్ చేసి ఉంటే ఒక రకంగా ఆయన హిందీలో ఎప్పుడో పరిచయం అయినటువంటి ఆర్టిస్ట్గా ఉండేవారు ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి కూడా డెఫినెట్గా అన్ని భాషల్లోనూ అంటే పర్టికులర్గా హిందీ మార్కెట్లో వ్యూవర్షిప్ వస్తుంది అనేది అనుకుంటున్నారు ఎందుకంటే తను రణబీర్తో స్ట్రైట్ అవే హిందీలో మాట్లాడే అవకాశం ఉంది బాలకృష్ణ గారు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి దీన్ని అక్కడ కూడా ప్రమోషన్స్కి వాడుకోవచ్చు అనేది సందీప్ రెడ్డి ఐడియా కావచ్చు ఆ ఐడియాతోనే నందమూరి బాలకృష్ణ గారితో ప్రమోషనల్ యాక్టివిటీ ప్రారంభించాలి అనే వ్యూహం పన్ని ఉండొచ్చు ఆయన కాబట్టి మరొకసారి అన్స్టాపబుల్ నుంచి ఒక విజయవంతమైన అంటే క్యూరియాసిటీ రేపుతున్నటువంటి ఒక ఎపిసోడ్ రాబోతోంది ఇది ఏ లెవెల్ సక్సెస్ అవుతుందో చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది